జల పక్షమున నిలచిన దేవా, ప్రజల పక్షమున నిలచిన దేవా, శత్రువులపై జయమిచ్చిన ప్రభువా, శత్రువులపై జయమిచ్చిన ప్రభువా, శక్తి చేత కాదులే బలము చేత కాదులే, శక్తి చేత కాదులే బలము చేత కాదులే, ఆత్మ చేత జరిగింతునంటివే, ఆత్మ చేత జరిగింతునంటివే, నీ ప్రజల పక్షమున నిలచిన దేవా, నీ ప్రజల పక్షమున నిలచిన దేవా. కత్తులతో కాదు ఆయుధాలతో కాదు విశ్వాసముతో జయమిచ్చువాడవు నీవే, కత్తులతో కాదు ఆయుధాలతో కాదు విశ్వాసముతో జయమిచ్చువాడవు నీవే, క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒక మారు మీ పాదసంధిలో చేరి శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మరి వలె మీ పాదసంధిలో చేరాం. మీరు మంచి బోధకుడివి ఆయన. ఈ సమయంలో మీ వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రజలతో మీరే నాయన మీ వాక్య భాగాన్ని విరిచి వడ్డించమని కోరుతూ ఉన్నాను. సహాయం చేయండి, మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినం మీ దాస్తున్నటువంటి నాతో కూడా మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. సహాయం చేయమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4:6-7 వచనాలను మనం చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను, గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 6 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొరుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర కూర్చున్నట్టుగా, బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీతో నాకు దాహమునికిమ్మని నీళ్లు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ మనం గమనించేటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆమె ప్రభువుని ఓ చిన్న ప్రశ్న అడిగింది. యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను దాహమునికిమ్మని నీళ్లు అడుగుచున్నావు కదా అని ప్రభువుతో మాట్లాడుతూ ఉంటుంది.
అందుకు ఆమెలో ఉన్నటువంటి ఆలోచన యూదులు సమరీయులతో సాంగత్యం చేయరు, అన్యులతో సాంగత్యం చేయరు. కానీ ప్రభువారు ఆమెను పలకరించినట్టుగా, ఆమెని త్రాగటానికి నీళ్ళిమ్మని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రభు మనతోనే ఈ దినం మాట్లాడడానికి కోరిక కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ దినాల్లో చాలామంది జీవితాలు మనం చూసినప్పుడు రక్షణ పొందిన వారు పాపములను అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తము ద్వారా కడగబడి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తమైనటువంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఈరోజు దేవుని సంఘంలో మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నప్పటికీ, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ప్రభు మనల్ని చేసుకున్నప్పటికీ, ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక భయంకరమైనటువంటి కనిపించని పాపము దాగి ఉన్నది. అదేంటయ్యా అంటే ఆత్మ సంబంధమైనటువంటి అంటరానితనము మనలో చాలామందికి కనిపిస్తూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాం. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యలు మనం గమనిస్తే వారు రక్షణ పొందిన వారే, మారు మనస్సు పొందిన వారే. కానీ ఏదైనా కానీ సంఘానికి సంబంధించిన విశ్వాసులు కానీ, ఏదైనా సంఘానికి సంబంధించిన సేవకులు కానీ వారికి ఎదురైనప్పుడు కనీసం వారితో పలకరించరు, వారికి వందనాలు కూడా చెప్పరు. కారణం ఏంటంటే వారు మా సంఘానికి సంబంధించిన వారు కాదు, వారు మా సేవకులు కాదు, వారు మా డినామినేషన్కి సంబంధించిన వారు కాదు. వాక్యం ఏంటన్నా ప్రియా దేవుని బిడ్డ, దేవుని ఎరగక ముందు నీవు అన్యుడుగా అన్యులుగా జీవించినప్పుడు నీవు అనేక మందితో ప్రేమను పంచుకునేటువంటి బిడ్డగా నీవు ఉన్నావు. కానీ మారు మనస్సు పొందిన తరువాత నీలో కనిపించని, దేవునికి నచ్చని ఒక భయంకరమైనటువంటి పాపము నిన్ను వెంటాడుతుంది. నీవు ప్రేమ లేని వాడవుగా, ప్రేమ లేని దానవుగా నీవు కనిపిస్తూ ఉన్నావు. మళ్ళీ చాలా మందికి ఈ యొక్క అంటరానితనం ఉంది. ప్రేమగా పలకరించలేరండి, మా పరిచర్య గొప్ప అంటూ ఉంటారు, మా సేవకుడు గొప్ప అంటూ ఉంటారు, మా సంఘం గొప్ప అంటూ ఉంటారు, మేం చేసేది కరెక్ట్ అంటూ ఉంటారు. పిల్లరా, మా పరిచర్యనే దేవుడు వాడుకుంటాడంటారు, మేము మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్లే వారంగా ఉంటామని అనేటువంటి మాటలు చెప్పేవారు మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ వాక్యం ఏంటంటే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు అందరితో ప్రేమ కలిగి ఉన్నావా లేదంటే కొందరితోనే ప్రేమ కలిగి ఉన్నావా? నీ సంఘానికి సంబంధించిన బిడ్డలతో కొంతమందితో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఆయన యూదుడు, కానీ దేవుని వాక్యలు చూస్తే సమరయుల దగ్గరకు వచ్చి కూర్చొని తాగటానికి దాహమును కిమ్మని నీళ్ళు అడిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువులు అంటే గొప్పతనం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమించాడు, అందరితో సహవాసం చేశాడు, అందరితో కూడా తన ప్రేమను పంచినటువంటి వ్యక్తికి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యలు మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డ, చిన్న విషయాన్ని చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఒక ఆదివారం ఉదయకాల సమయంలో నేను సిద్ధపడి దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాను. ఇంకొక అరగంట సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధనకు నేను సిద్ధపడుతున్నాను. మందిరంలో నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా విశ్వాసులు అప్పటికీ రావడానికి సమయం అవసరమైంది. అక్కడ నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఒక సహోదరి సంతోషంగా నవ్వుకుంటూ వచ్చింది. ఆవిడెవడో నాకు తెలియదు, కానీ ఆమె వచ్చేసి అడుగుతుంది, అయ్యగారు వందనాలు అని చెప్పి నాతో పలకరించింది. వందనాలు అమ్మా అని చెప్పాను. మాది ఫలానా ఊరండి, ఆ ఊరిలో ఫలానా సంఘం అండి అని చెప్పింది. వందనాలు చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఆమె అడుగుతుంది, మీది ఏ సంఘం అండి అంటుంది. నాకు ఆ మాట చాలా విచిత్రంగా అనిపించింది. సరే, ఆమెతో మనం మంచిగా మాట్లాడాలి కదా అని చెప్పేసి మన సంఘానికి సంబంధించిన కొన్ని వివరాలు ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటూ ఉంది, అయితే ఇది మాకు సంబంధించిన సంఘం కాదులే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఊరిలో మన సంఘం ఒకటే ఉంది, కానీ ఆ రోజు ఆమె ఆరాధన కూడా వెళ్లకుండా ఉంది ఇంట్లో. అంటే ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం గమనిస్తున్నావు, నీవు ఒక భయంకరమైనటువంటి దుర్బోధలో దేవుని సన్నిధికి వెళ్ళలేని వ్యక్తిగా కనిపిస్తున్నావు. దేవుని వాక్యం మనం గమనిస్తే, ఈ వాక్య భాగాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అందరితో మాట్లాడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అవడుగుతుందయ్యా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, మరి మీరేమో నన్ను దాహమున కిమ్మని అడుగుతూ ఉన్నారు అని చెప్పి నీకు వందనాలయ్యా అని చెబుతుంది. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని గమనిస్తాడు, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతర సేవకులంటే నీకు పడదా? ఇతర సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసులంటే నీకు గిట్టదా?
లేదంటే ఎవరైనా కానీ ఇతర సేవకులు ఇతర సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే వారిని ఎంచుతూ ఉన్నావా? వారు చేసి తప్పు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల మీద చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2:40 పేతురు ద్వారా ఆది సంఘంలో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించిన దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూడండి, ఆనాడు ఆది సంఘంలో దేవుడు ఆ సంఘం మీదకి వచ్చినప్పుడు బలముగా ఆ పేతురు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు జీవించండి అని చెప్పి పేతురు దైవజనుడి ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. 2 చక్కగా ఆ వాక్యాన్ని బోధించిన పేతురు గారు చూడండి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు మనం చూస్తే పేతురు యూదుల మధ్యలోనే దేవుని సేవను చేశాడు. యూదుల మధ్యలోనే దేవుని పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాడు, కానీ అన్యులు ఉన్నటువంటి స్థలంలోనికి దేవుని సేవ చేయటానికి పేతురు వెళ్ళిన వాడుగా కనిపించట్లేదండి. ప్రియులారా, అటువంటి పేతురుతో ప్రభు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు తెలుసా? అపోస్తులు కార్యములు గ్రంథము 10:28 నేను మీ కొరకు చదివి వినిపిస్తూ ఉన్నాను. అన్యజాతితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపి ఉన్నాడు. చూడండి, పేతురు మనసులో ఒకటి ఉంది, నేను నా యూదుడితోనే నేను మాట్లాడాలి, నా యూదుడికే నేను దేవుని వాక్యాన్ని బోధించాలి, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాలి, యూదులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించాడనటువంటి ఒక అనాలోచన కలిగి ఉన్నాడండి పేతురు భక్తుడు. పేతురుతో దేవుడు మాట్లాడాడు అన్నిలకు సువార్త ప్రకటించమని, కానీ వెళ్ళటానికి పేతురు మనసు ఒప్పుకోవట్లేదు. కొర్నేలు ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాలని పేతురు తన మనసులో ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం బోధించడానికి పేతురుని కొర్నేలు ఇంటికి పంపించడానికి ప్రభు ముందుగా ఒక దర్శనాన్ని చూపించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే చర్మకారుడైనటువంటి సీమోను ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క పేతురికి ఒక దర్శనాన్ని చూపించాడు. చతుష్పాద జంతువులన్నీ కూడా అతను ఆకలి కొన్నటువంటి సమయంలో దుప్పటి ద్వారా దించబడి ఆకాశం నుంచి పేతురుని తినమన్నప్పుడు తిన్నంటాడు. పిల్లరా, ప్రభు వారు చాలా మాటలు మాట్లాడతాడు. మాట్లాడిన సదరు చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క మాట విన్నటువంటి పేతురు కొర్నేలు ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అంటూ ఉంటాడు, నీ యూదులకే సువార్త ప్రకటిద్దామని నేను అనుకుంటూ ఉన్నాను, వారికే సువార్త ప్రకటించాను, అయితే నా దృష్టిలో అన్యులు ఎంచదగిన వారు కాదు, ఎన్నికైన వారు కాదని అనుకుంటున్నాను. కనుక ప్రభు నాతో అంటూ ఉన్నాడు, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు అయినని అపవిత్రుడని నీవు చెప్పకూడదు అని నాతో మాట్లాడాడు. అందుకే నేను మీ ఇంటికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నానని చెప్పి కొన్నేళ్ళతో మాట్లాడే సందర్భం చూసారా? పేతురు దైవజనుడి మనసులో అప్పటి వరకు ఒక భేదం ఉందండి, యూదులకే నేను సువార్త ప్రకటించాలని. ఆత్మీయతలో ఆత్మీయులు కలిగి ఉండేటువంటి అంటరానితనం. పిల్లరా, నీ సంఘానికి నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తి ఉంటే బయట ఉన్నటువంటి అన్యులు నీ ప్రేమను ఎలా తెలుసుకోగలరు? నువ్వు చెప్పేటువంటి సువార్తను ఎలా వినగలరు? నువ్వు చెప్పేటువంటి ప్రభు రక్తం గురించి ఏ విధంగా తెలుసుకుని వారి పాపమును విషయంలో పశ్చాత్తాపడగలరు? మనం కొంతమందినే ప్రేమిస్తూ ఉంటాం, కానీ ప్రభు చెప్పాడు, పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యం 10:35, 36 చూస్తే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానికి ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంట, అందరికీ ప్రభు అంట. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. సేవకుల్లో ఈ యొక్క దురాలోచన ఉండిద్దండి, నేను చేసేది సేవే గొప్ప సేవ అనుకుంటూ ఉంటారు. పిల్లరా, నీలాగే అనేక మందిని తన సేవ కొరకు వాడుకుంటూ ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఒక్కరితో లేదు, ఆయన అందరితో అన్నాడు. నీవు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పి నిన్నొక్కడిని ఉద్దేశించి ప్రభు మాట్లాడలేదు, కానీ మీరు అని నీలాంటి అనేక మంది సేవకులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని దృష్టిలో అందరూ సమానమే, కానీ మన దృష్టికి వచ్చేసరికి మనం ఎంచుకుంటూ ఉంటాం, నేను వేరు బ్రదర్, నాది సపరేటు బ్రదర్, అది ప్రత్యేకమైంది బ్రదర్ అంటే దేవుడిని ఒక్కడిని ఏర్పాటు చేసుకున్నా కాదు కాదు. ప్రియులారా, మనం పొరబడుతూ ఉన్నామండి, దేవుని ప్రేమను పంచలేని వారుగా ఉంటూ ఉన్నాం.
సేవకులుగా మనమే కొన్నిసార్లు ఈ విధంగా పొరబడినప్పుడు విశ్వాసులు పొరబడటానికి తప్పేం లేదండి. మనం వారికి నేర్పించాలి దేవుని ప్రేమను. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే చూడండి, ఆ రోజు నుంచి పేతురు దావీదుడు ఇక ఏ మాట మాట్లాడలేదు, అన్నిలు కూడా సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. తాను చేసినటువంటి ఆ యొక్క ఆ పొరపాటు ఆలోచనను బట్టి తన మనసులో ఎంతగానో నొచ్చుకున్నాడండి. దేవుడు చేయమన్నప్పుడు నేను చేయకుండా ఎన్ని సంవత్సరాలు యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాలని చెప్పి తనలో ఉన్న అంటరాని తనాన్ని తొలగించుకున్న వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. వాక్యమిటర్ ప్రియా దేవుని బిడ్డ, నీలో ఉన్నటువంటి అంటరాని తనాన్ని నీ తొలగించుకున్న వ్యక్తిగా ఉంటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కొరింథీ సంఘంలో కొన్ని వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. కొరింథీ సంఘంలో చూడండి దేవుని వాక్యం మనం చూద్దాం. 1వ అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. 12వ వచనం, మీలో ఒకడు పౌలు వాడనని, ఒకడు నేను అపోల్లో వాడనని, నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? మారు మనసు పొందిన వాళ్ళే వీరందరూ. ప్రభు రక్తం చేత కడగబడిన వారే వీరందరూ కూడా. ఒకే సంఘానికి సంబంధించిన వారు. కొరింది ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని రాస్తున్నాడు. కానీ వారిలో ఉన్నటువంటి భేదాలని తెలుసా? నేను పౌలు భక్తుడిని అంటూ ఉన్నాడు. పౌలు గారి గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు కంటే కూడా కొన్నిసార్లు పౌలు గురించి గొప్ప చెప్పుకునేవాళ్ళు కొరింది సంఘంలో ఉంటూ ఉన్నారండి. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి తనను తాను బలిగా అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు గురించి నీవు మరిచి నీ సేవకుని గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావేమో. దేవుణ్ణి పక్కన పెట్టి మనిషి గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావేమో. పొరబడుతున్నావు. నీ ఆలోచన మార్చుకో. నీ జీవితాన్ని సరిచేసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో. మనిషిని నీవు గనపరచకూడదు, కానీ మనిషి కొరకు తన ప్రాణం పెట్టి యేసుక్రీస్తుని నీవు గనపరచాలి. దేవుని వాక్యం మనం చూస్తే అక్కడ ఇంకొక వర్గం ఉంది. మేము అపోల్లో వారం అంటే ఆయన కూడా ఒక దైవజనుడే. ఆయన ద్వారా దేవుడు తన సేవను జరిపించాడు. వర్గాలు కనిపిస్తున్నాయండి. ఇంకొకరు అంటాడు, నేను కేఫా వాడను, నేను పేతురుకు సంబంధించిన వాడను. ఇంకొకరు అంటాడు, అయ్యా మీరు పౌలు వాళ్ళైతే, మీరు అపోల్లో వాళ్ళైతే, మీరు కేఫాకు సంబంధించిన వాళ్ళైతే, నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడు. వీడెవడు కొద్దిగా మంచోళ్ళ కనబడుతున్నాడు. గమనించారా? దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారా? నువ్వు ఎవరి వాడవు, ఎవరికి సంబంధించిన వ్యక్తివి? మేము ప్రభువు వారం అండి. మనం అందరినీ ప్రేమించాలి. వాక్యం ఇట్టిన ప్రియా దేవుని బిడ్డ, రేపు ప్రభు రాకడాసనమైతే ఎత్తబడేది నీ సంఘం ఒక్కటే కాదు, సార్వత్రిక సంఘం అని నువ్వు తెలుసుకోవాలి. పాపమూల విషయంలో పశ్చాత్తపడి ప్రభు రక్తం చేత కడగబడి ప్రభుని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘం ద్వారా ఎత్తబడతారు. ఈ సంఘాలన్నీ కూడా దేవుడు తన పరిచర్య జరిపించుకోవటానికే కానీ ప్రేమ లేని వ్యక్తులుగా మనం జీవించడానికి కాదు. ప్రభు ఈ సంఘాలను సిద్ధపరిచినటువంటి ఆలోచన వేరండి, తలంపులు వేరండి. ప్రేమను పంచేవారిగా ఉండాలని, కానీ ప్రేమను తుంచేవారంగా మనం కనిపిస్తూ ఉన్నాం. ప్రేమకు వ్యతిరేకంగా జీవించేవాళ్ళంగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినట్టు పౌలు భక్తులు అంటూ ఉన్నాడు, మీరెందుకు ఇంత త్వరగా మోసపోతూ ఉన్నారు? మనుషులు మీరు ఆధారం చేసుకుంటూ ఉన్నారు. మీరు చేసేటువంటి పరిచర్యను గొప్ప చెప్పుకుంటూ ఉన్నారు. ఇతరులు తృణీకరిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, వారిలో మరి ఒకడు సుంకరి. పరిసయుడు చూశారా? చూడండి, నేను గొప్ప అనుకుంటూ ఉంటాడు, నా ఉపవాసం గొప్ప అనుకుంటూ ఉంటాడు, నా పద్ధతి గొప్ప అనుకుంటూ ఉంటాడు, నా ప్రార్థన గొప్ప అనుకుంటూ ఉంటాడు, నేను చేసే అన్ని కరెక్ట్ అంటూ ఉంటాడు, పక్కనోడు మటుకు తప్పుడోడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటాడు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ? కానీ సుంకరి ఎవరి గురించి ఆలోచించాడు? అయ్యా నేనే పనికి మాలనుండి, నా పాపం అంతటిని క్షమించయ్యా అని చెప్పి గుండెలు బాదుకునేటువంటి మనసు కలిగిన వాడు. ఇలాంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఇలాంటి వారినే దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి వారు ఆయన సేవను, ఆయన పరిచర్యను చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. నీవు అలా మారాలని. ప్రభు నిన్ను రక్షించడానికి గల కారణం ఏంటంటే యేసయ్య ప్రేమను నీవు పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలని, యేసయ్య ప్రేమను నీవు అనేక మందికి అందించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డ, నీ సంఘంలో నీకంటే బలహీనంగా ఒక వ్యక్తి నీ పక్కన కూర్చున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి చిన్న చూపు చూడవద్దు, తృణీకరించవద్దు. తను నీ మనసులో నువ్వు తృణీకరించవన్న సంగతి తను తెలుసుకున్నప్పుడు మనసులో గాయపరచబడతాడు. నీలో చేసు ప్రభుని అతను చూడాలి, కానీ నీలో ఉన్నటువంటి తృణీకరాన్ని ఆయన చూసినప్పుడు చాలా వేదన పడుతూ ఉంటాడు. తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఎంత గర్వమో,
ఎంత అంటరానితనమో. నేను చిన్నదాన్నని లేదంటే నేను బలహీనుడని, నేను బలహీనురాలని, లేదా నేను పేదవాడినని, వాళ్ళు ధనవంతులని ఎంత హెచ్చించుకుంటున్నాను. భేదాలు చూపించేటువంటి ప్రవర్తన ఉండదని ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు ప్రభు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభునామాన్ని మహిమపరిచే జీవితం నువ్వు కలిగి ఉండాలి ప్రభు కోరుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని మీద ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని ఒక్కడనే రక్షించలేదండి, లేదంటే మనల్ని ఒక్కడనే సేవ చేయమని చెప్పలేదండి. మనలాంటి అనేక కోటాను కోట్ల మందిని ఆయన రక్షించాడు, ఇంకా రక్షించబడుతూ ఉన్నారు. అతి వారందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. మానవ జాతి యావత్తు మానవ జాతి రక్షణ పొందడానికి తన రక్తాన్ని చిందించాడండి. ప్రపంచ దేశాల్లో బలమైన సేవా పరిచర్య జరిగించడానికి కొన్ని వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని తన సేవ కొరకు వాడుకుంటూ ఉన్నారండి. పనిచేసేవాడు పని చేస్తున్నాడు కానీ నీవే ఏ పని చేయకుండా విమర్శించుకుంటూ కూర్చున్నావు, ప్రక్కనున్న వారిని ఎంచుకుంటూ కూర్చున్నావు. వాక్యమిట్టిన ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆత్మీయంగా నడుస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఆత్మీయంగా బలహీనపడ్డావు, చతికిలపడ్డావు, కూర్చున్నావు. ఎప్పుడు చూసినా కానీ వాడట్ట ఈడట్ట అని చెప్పి ఇతరుల గురించి మాట్లాడుతుంటావు కానీ నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయావు నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు. దయచేసి దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు వాడుకునే పాత్రలుగా మీరు ఉండాలంటే, దేవుడు వాడుకునేటువంటి వ్యక్తులుగా మీరు జీవించాలంటే మీరు వీటన్నిటిని సరిచేసుకోవాలి. ఆత్మీయ బలహీనతలన్నింటినీ కూడా సరిచేసుకోవాలి. ఇతరుల ప్రేమను పొందుకునేవారుగా మీరు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, యోహాను సువార్త 14:1 ప్రేమ కలిగి యూనుటకు ప్రయత్నించండి అంటూ ఉన్నాడు. ఈ కలహాలన్నీ, ఈ భేదాలన్నీ, ఈ పోరాటాలన్నీ కూడా ఎందుకో తెలుసా? నీలో ప్రేమ లేకపోబట్టే, నీ ప్రక్కన ఉన్న వ్యక్తి మీద నీలో ప్రేమ లేకపోబట్టే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించువని ప్రభు చెప్పినటువంటి మాట కూడా దాని అర్థం అదే. ప్రక్కన ఉన్న వారడే గిట్టదండి. ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుంచి దిగి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఇతరులను ప్రేమించాలి. ఏం పెట్టగలం? ప్రేమను పంచాలి. దేవుడు చూపించినటువంటి ప్రేమను మనం పంచాలి. కనీసం మనం చేయదగినటువంటి ఈ పని కూడా చేయకుండా మనం హద్దులు వేసుకుంటే, ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఉంటే ఆత్మీయ జీవితానికి ఏదో బలహీనత ఏర్పడింది. గమనించుకోవాలి. చక్కగా సాగేటువంటి బండి ఆగింది అనుకోండి, బండి లేదో ట్రబుల్ వచ్చింది, చూపులకు బాగానే ఉండింది, ఏందో సమస్య, దాన్ని గమనించాలి. దాన్ని గమనించిన తర్వాత ఆ ట్రబుల్ని సరిచేసి మెకానిక్ని తీసుకొచ్చి చక్కగా రిపేర్ చేసిన తర్వాత మరలా కారు సాగింది. ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి బలహీనతలు, ప్రక్కనున్న వారు అంటరాని వారు అని చెప్పి చూసే వ్యక్తిగా నీవు ఉంటే, ప్రక్కనున్న వారిని ఎంచే వ్యక్తిగా నీవు ఉంటే, వాక్యమిటిన ప్రియ దేవుని బిడ నీ ఆత్మీయ జీవితం కూడా ఆగిపోయింది అక్కడో. ఒకసారి గమనించుకో, నీ ప్రక్కనున్న వారిని ప్రేమించు, వారికి వందనాలు తెలియపరచు, ప్రేమతో వారిని పలకరించు. సార్వత్రిక సంఘము ద్వారా నువ్వు ఎత్తబడి పరలోకంలో వారు కూడా ఉంటారు. పరలోక రాజ్యానికి వారు కూడా హక్కుదారులే, ఎందుకంటే వారు యేసు రక్తము చేత కడగబడ్డారు. వారి ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువు కడిగి వేశాడు, వారు ఒప్పుకున్నారు కాబట్టి వారు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. నీ కూడా దేవుని రాజ్యంలో ఉంటావు. అయితే నీకంటే వారు గొప్పవారు కనిపిస్తారు, ఎందుకంటే వారు నీ గురించి పట్టించుకోరు, వారికి అప్పగించిన పని వారు చేస్తారు కాబట్టి. కానీ నువ్వు వారి గురించి పట్టించుకుని విమర్శిస్తావు కాబట్టి నీకు హెచ్చింపులే ఉండవు. అక్కడ హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవుని వాక్యం మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండి ఇంకా మనసులో భేదాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ప్రభునితో మాట్లాడని నువ్వు అనుకుంటే ఇప్పుడే ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రతి బలహీనతను క్షమించి నీకు ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మరలా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిందేమో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన శాశ్వతమైన ప్రేమతమును ప్రేమిస్తున్నారు. ఈ సమయంలో ప్రభువా ఇవన్నీ చాలా మంది ప్రజలు మీ వాక్యాన్ని వింటూ ఉన్నారు నాయన. విన్నవారు ప్రార్థనలోకి వహించారు ప్రభువా. నాయనా ఆయా ఆత్మీయ జీవితంలో నాయన అంటరానితనమును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ప్రభు, వారి హృదయాలను మార్చండి, మీ పరిచర్య చేయటానికి వారిని సిద్ధపరచండి ప్రభువా. నేను అల్పుండైనటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య చేయటానికి ప్రత్యేక పరచమని కోరుతున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
అందరికి వందనాలు. క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా, గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.